వ్యవసాయ రంగం బలోపేతం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ప్రతికూల పరిస్థితులు, కూలీల కొరత, పెరుగుతున్న పెట్టుబడి నేపథ్యంలో సమగ్ర వ్యవసాయంపై శాస్త్రవేత్తలు శ్రద్ధ చూపాలని వ్యవసాయ పరిశోధన మండలి మార్గనిర్దేశం చేసింది. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ సంస్థలో వర్చువల్ గా ఫోకార్స్ శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. సేద్యాన్ని లాభసాటిగా మార్చేందుకు యువ శాస్త్రవేత్తలు పరిశోధనలకు పదును పెట్టాలని నిపుణులు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నార్మ్ లో యువ శాస్త్రవేత్తల వీడ్కోలు సమావేశం విజయవంతంగా ముగిసింది. వర్చువల్ గా జరిగిన 111వ ఫౌండేషన్ కోర్స్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఐసీఏఆర్ పూర్వ డైరెక్టర్ జనరల్ ఆర్ఎస్ పరోడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 17 రాష్ట్రాల నుంచి అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్ లో ఉత్తీర్ణులై శాస్త్రవేత్తలుగా నియమితులైన తర్వాత నార్మ్ లో ఫోకార్స్ శిక్షణ పూర్తి చేసిన 37 మంది యువ శాస్త్రవేత్తలకు ధృవపత్రాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వాతావరణ మార్పులు, కూలీల కొరత, నేలలు, పెట్టుబడులు, పంటల సాగు సరళిపై యువ శాస్త్రవేత్తలు చర్చించారు. ఉత్పత్తి, ఉత్పాదక యాంత్రికీకరణ, ఉత్పత్తుల నిల్వ, రవాణా, గోదాములు, మార్కెటింగ్, గిట్టుబాటు ధర వంటి అంశాలపై మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసుకున్నామని యువ శాస్త్రవేత్తలు తెలిపారు. టూ విలేజెస్ తీసుకెళ్లి అక్కడ మమ్మల్ని వాళ్ళతో ఇంటరాక్ట్ చేయించారు. పార్టిసిపేటరీ రూరల్ అప్రైజర్ ఇంప్లిమెంట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది, వాళ్ళ యొక్క మార్కెట్ ఎలా ఉంటుంది, ఎంత దూరంలో వాళ్ళు వెళ్ళి వాళ్ళ మార్కెట్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళకున్న డిసీజెస్ ప్రాబ్లమ్స్ ఏంది, పెస్ట్ డిసీజెస్ ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకున్నాం. అక్కడ వాళ్ళకి కొన్ని సొల్యూషన్స్ చెప్పినాం. ఇలాంటి వాటి చేస్తే ఏం చేస్తాము, నేచురల్ రిసోర్సెస్ని ఎలా కన్జర్వ్ చేయాలి, ఇవన్నీ టెక్నాలజీస్ వాళ్ళకు అక్కడ చూపించినాం. ఫార్మర్స్ డే సెలబ్రేషన్ అప్పుడు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఒక 5-6 మంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ తో కలిసి వాళ్ళని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూపించినాం. సాయిల్ని వాటర్ని ఎలా కన్జర్వ్ చేయాలి, దాని తర్వాత సోషల్ డెవలప్మెంట్ ఎలా చేయాలన్న చెప్పినాం. సాగు లాభసాటిగా ఉండేందుకు ఎలాంటి పరిశోధనలు జరగాలన్న అంశాలపై యువ శాస్త్రవేత్తలు నార్మ్ లో శిక్షణ తీసుకున్నారు. అక్టోబర్ 5న ప్రారంభమైన ఫోకార్స్ శిక్షణ 3 నెలల పాటు సాగింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐసీఏఆర్ సంస్థల్లో యువ శాస్త్రవేత్తలు విధులు నిర్వర్తించనున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు కొత్త పద్ధతులు అవలంబించాల్సిన అవసరం ఉందని యువ శాస్త్రవేత్తలు అంటున్నారు. రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతూ సాగును లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తామంటున్నారు. We learn into so many new technologies which are running in agriculture so that we can help our farmers who are the major stakeholders and we can live up to their expectations. And because farmers are in living, their livelihood has not been increased, so as the innovations are being introduced but is not reaching to the farmers, so we have learned how to interact with them, how to include in our research so that they can be the ultimate beneficiaries. So that training was of course absolutely enriching, and we are moving forward to help our farmers, to help our stakeholders and include all the learnings from this training. I have learned a lot other than my academic curriculum. It was like they taught us management, especially human resource management, then how to propose research proposals, then we were having interaction with progressive farmer that could really means motivate us to work towards their empowerment and their we just wanted to improve their income and for the development of our country. We all will try to contribute to the maximum. సాగులో నష్ట భయం తగ్గించే క్రమంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న ఆవిష్కరణలు, కొత్త వంగడాలు ఎలా అభివృద్ధి చేయాలనే అంశాలపై నార్మ్ ప్రయోగాత్మకంగా శిక్షణ ఇచ్చిందని నార్మ్ డైరెక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మన చిన్న చిన్న కమతాలు ఉండటం వల్ల కలెక్టివ్ ఒక 40-50-200 మంది రైతులు కలిసి వచ్చి వాళ్ళ వ్యవసాయం ఎలా చేయాలనేది కూడా వాళ్ళతో ఇంటరాక్షన్ చేయటం జరిగింది. చాలా ఆర్గానిక్ ఫార్మ్స్ తీసుకెళ్లాము అండ్ వాళ్ళని ఎక్స్పోర్ట్ చేశాము. వాళ్ళు బాగా అర్థం చేసుకుని ముఖ్యంగా మనం ఏంటంటే బెస్ట్ రీసెర్చ్ గా దేశానికి రైతు సోదరి సోదరీమణుల బాధలు తగ్గించి సాధ్యమైనంత వరకు తగ్గించి వాళ్ళని ఉన్నతంగా చేసే ఉద్దేశంలో యువ శాస్త్రవేత్తల్ని బాగా ముందుకు తీసుకెళ్లి వాళ్ళని హోలిస్టిక్ గా ఒక డెవలప్మెంట్ చేసి పంపిస్తున్నాము. ఐఏఎస్, ఐపీఎస్ శిక్షణ తరహాలోనే వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎంపికైన కొత్త అభ్యర్థులకు వ్యవసాయ పరిశోధన సర్వీసెస్ శిక్షణ అత్యంత కీలకమైంది. ఫోకార్స్ కార్యక్రమంలో విద్య, పరిశోధన, విస్తరణ రంగాల్లో అవసరమైన కొత్త నైపుణ్యాలు అందిస్తున్నామని నార్మ్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.